ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ సంక్షేమాన్ని మరింత దగ్గర చేసింది సామాజిక పెన్షన్ను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలకు పెంచుతూ కేబినెట్ వేసింది సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నలభై ఐదు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచారు విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ కు పచ్చజెండా ఊపారు వైద్య ఆరోగ్య రంగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తీసుకున్నట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు ఇకపై శ్రీకాకుళం కాకినాడ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సను అందించనున్నారు కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఆరోగ్య సురక్ష విడత రెండో విడతకు ఓకే చెప్పారు కోర్టుల్లో పనిచేసే సిబ్బంది పెన్షనర్లకు సెంట్రల్ ఉద్యోగులతో సమానంగా డిఏ డిఆర్ ను చెల్లించాలని తీర్మానం చేశారు ఇరవై ఒకటిన సీఎం జన్మదినం పురస్కరించుకుని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని చేపట్టబోతున్నారు జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు ఆసరా పథకం కింద మహిళలకు నాలుగో విడతగా ఇవ్వనున్నట్లు కేబినెట్ తెలిపింది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని మేరీ బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రియంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం అలాగే జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి పది వరకు చేయూత కార్యక్రమం పది రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందింది అంటే నలభై ఐదేళ్లు దాటి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పంచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని దాని ఇది నాలుగో విడత కార్యక్రమం వారికి కూడా వారి చేయత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది అక్కచెల్లమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి